పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరుపుల రాజా విమర్శించారు. ప్రతిపాడు నియోజకవర్గం ఎర్రవరం గ్రామంలో పేదలకు ఇచ్చిన 8 ఎకరాల స్థలం భూముల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఎందుకు పేదలకు పనికి రాకుండా పోయాయని వరుపుల రాజా ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. ఈరోజు ఎర్రవరం గ్రామంలో దాదాపుగా 8 ఎకరాల 40 సెంట్ల భూమి పీకల లోతు మునిగిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడే ఆ లోపల పర్యటించి ఏదైతే 8 ఎకరాలు ఉందో అదంతా కూడా పర్యటించి మరి బయటకు రావడం జరిగింది. దాదాపుగా పీకల వరకు కూడా నీరు వస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం అవినీతికి, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి అవినీతికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా 15 లక్షల భూమి విలువ ఉంటే పక్కన దాదాపుగా 35-40 లక్షల వరకు కూడా ఈ భూమిని కొనడం జరిగింది. అంతేకాకుండా 4 అడుగుల ఎత్తు వెళ్ళి ఫిల్లింగ్ చేస్తే ఈవేళ మరి పీకుల వరకు మునిగే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎటువంటి భూమి కొన్నారో మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వస్తుంటాయి. వర్షాలు వచ్చినప్పుడు మరి ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు పీకల్లోతు నీళ్ళలో ఉండాలా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక పేదవాడు భూమి ఇచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం చేసినప్పుడు, ఇళ్ల స్థలాలు ఏమైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి భూమిని కొని మీరు మధ్యలో ఏదైతే దళారులుగా ఉండి మరి తినేశారో అది కాకుండా నేరుగా ఒక మంచి భూమి కొని దాన్ని ఫిల్లింగ్ చేసి మరి మంచి ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి ఇచ్చినట్టయితే మేము కూడా చాలా సంతోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అలా కాకుండా పేదవాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మీరు కక్కుర్తబడి వాళ్ళలో కూడా కమిషన్లు తీసేసుకుని ఆ భూముల మధ్యలో ఉండి కొనిపించి మళ్ళీ ఇళ్ల స్థలాలకి లెవెలింగ్ వస్తే అది కూడా మీరే వర్కులు చేసేసుకుని ఏదో నాసిరకంగా పనులు చేసి ఈ రోజుని ప్రదర్శన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా బాగుండాలి, ప్రతి పేదవాడికి వచ్చే కూడా సంక్షేమ కార్యక్రమం మరి న్యాయంగా అందాలన్నదే ఆయన కార్యక్రమం. మా ఆలోచన కూడా ఒకటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా